సార్, ఇది ఓన్లీ హిందూ ఇంటర్నల్ ఇష్యూ. సో దీంట్లో ఎవరికి హక్కు లేదు. ఇది హిందూ ధర్మాన్ని, అది ఏదైతే సనాతన ధర్మం అని అనుకుంటున్నామో దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది. మా పవన్ కళ్యాణ్ గారి యొక్క బాధల్ల ఈ సూడో సెక్యులరిస్టుల గురించి, వీళ్ళ వే ఆఫ్ ఇది జెన్యున్గా ఉండదు. ఎక్కడో ఏదో దేశాల్లో ఏదో జరిగితే ఇక్కడ రియాక్ట్ అవుతారు. ఈ కంట్రీలో హిందూస్కి అతను జరిగితే వీళ్ళు రియాక్ట్ అవ్వరు. సో పళ్ళ్యాని బాబు గారైనా ఎవరైనా సరే మాట్లాడే వాళ్ళందరూ కూడా వీళ్ళ మెయిన్ ఇదేంటంటే హిందువులు హిందూ మతాన్ని గౌరవించుకొని తీరాలి. అది మనం నిజంగా మొన్న అద్భుతంగా చెప్పారు. ఒక క్రిస్టియన్ను క్రిస్టియన్ మతం ఎంత గొప్పగా చూసుకుంటాడు, ఎవరిని మీరు చూడండి, వాళ్ళు చాలా డెడికేటెడ్గా ఉంటారు. ఒక ముస్లిము ముస్లిం మతాన్ని, ఒక సిక్కు సిక్కిజాన్ని, ఎటుచి మన హిందువులకు కొంతమందికి సడన్గా హిందూ మతాన్ని విమర్శించడం, సనాతన ధర్మాన్ని విమర్శించడం ఇది ఫ్యాషన్ అయిపోయింది. సో వాళ్ళందరినీ తెలుసుకోవాలి. అందరూ యంగ్స్టర్స్ కానీ హూఎవర్ దే షుడ్ నో ద వాల్యూ ఆఫ్ అవర్ రిచ్ ట్రెడిషన్. ఇక్కడ రాజకీయాలు క్వశ్చన్, రాజకీయాలు వేరు, సనాతన ధర్మం వేరు. సిన్స్ రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో, ఆయన మాట్లాడింది వ్యక్తిగత హోదాలో మాట్లాడారు, ఆయన ఉన్నటువంటి బాధ మాట్లాడారు. సో దాన్ని ఎవరన్నా రాజకీయం అనుకుంటే అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. అన్నీ వస్తాయండి, వీళ్ళెవరు ఇష్యూస్ కాదండి. ఇప్పుడు ఎవరైతే కళ్యాణ్ విమర్శిస్తున్నారో దే ఆర్ నాట్ అట్ ఆల్ ఏ టార్గెట్. ముందు మనల్ని మనం గౌరవించుకోగలిగితే ప్రపంచం మనల్ని గౌరవిస్తుంది. నాకు తెలిసి ఏ ముస్లిం ఏ క్రిస్టియన్ హిందూ మతం నా గౌరవపరచల ఫ్యాంక్ చూసుకోండి ఎక్కడైనా సార్. ఇన్ని 200 ఏళ్ల చరిత్రలో ఓన్లీ ఎప్పుడు కూడా హిందూ మతాన్నే అవమానిస్తాడు, హిందూ మతాన్ని ఇన్సల్ట్ చేస్తాడు. వీళ్ళని మారాలి ఫస్ట్. వీళ్ళు మారితే ఏ గొడవ లేదు.